చూడండి శనగపప్పు అన్నమాట. ఇది వచ్చేసి 2 కప్పులు తీసుకున్నాను ఈ చిన్న బౌల్ తో. ఎందుకంటే నేను మసాలా గార్లీ చేస్తున్నాను అన్నమాట. మసాలా గార్లీ అలా చేయలు చూపిస్తాను. తక్కువ ఇంగ్రీడియంట్స్ తో ఫాస్ట్ గా చేసుకునేది ఏదైనా ఉంటే మంచిగా మనకి మసాలా గార్లీ అండి. ఇవి మన కర్రీగా కూడా చేసుకోవచ్చు, లేదా స్నాక్ లాగా కూడా తినేసవచ్చు అన్నమాట. ఫస్ట్ ఇవి ఒక 1 అవర్ అలా నానబెట్టేసుకున్నాము క్లీన్ చేసేసి. ఇందులో వేసేస్తున్నాను. అలాగే 3 తీసుకున్నాను పచ్చిమిర్చి, కొంచెం లైట్ గా అల్లం, 2 వెల్లుల్లి రెప్పలు, 2 ఎండుమిరపకాయలు వేసేసి పప్పు వేసి ఉప్పు వేసేసుకొని మనం మిక్సీ పట్టేసుకుందాము. సరిపడినంత ఉప్పు వేసేసుకుంటున్నాను. అలాగే ఇందులోనే మనము పప్పు కూడా వేసేసుకుందాము. వాటర్ అనేది వేసుకోకుండా బరకగా పట్టుకోండి, సరిపోతుంది. చూస్తున్నారు కదండి, ఇలా బరకగా పట్టుకున్నాం కదా. ఆనియన్స్, కొత్తిమీర అండ్ కరివేపాకు, జీర వేసేసుకొని కలిపేసుకొని గార్లీ అయితే వేసేసుకుందాము. అలాగే ఆయిల్ కూడా పెట్టిస్తాను, ఆయిల్ కూడా హీట్ అయిపోయింది, వేసేద్దాం. ఇంకా అంతా కలిపేసుకొని చక్కగా గార్లీ అయితే వేసేసుకున్నామండి. మొత్తం అన్ని అలా వేసేసుకున్నామండి. చూస్తున్నారు కదండి, ఇలా మంచిగా మనకి ఫ్రై చేసుకోవాలన్నమాట బ్రౌన్ వచ్చేలాగా. ఇంకా మిగతా అన్ని కూడా వేసేసుకున్నా. చూస్తున్నారు కదండి, 1-2 కప్పులు తీసుకున్నాను శనగపప్పు అనేది కూడా. ఇన్ని వచ్చాయి అన్నమాట, ఆల్రెడీ మా వాళ్ళు తినడం కూడా అయిపోయింది. సో ఏం నేను ఎలా చేస్తాను, ఎలా చేస్తే మసాలా గార్లీ అనేది కూడా బయట కొనుక్కోకుండా హ్యాపీగా ఇంట్లో మనమే చేసేసుకోవచ్చు అనమాట. అలాగే ఇవి కర్రీ కూడా చేసుకోవచ్చు అండి. బయట మనకి ఒకే ఆయిల్లో వేస్ట్ చేస్తూ ఉంటారు కదా, మనం ఇంట్లో అనేది కూడా మంచిగా ఒకే ఆయిల్, ఫ్రెష్ ఆయిల్తో మనం చేసుకుంటాం కాబట్టి ఇలా చేసుకొని హ్యాపీగా తినేసవచ్చు అనమాట. మీకు మసాలా వడ అనేది కూడా చాలా ఈజీ వేలో చూపించాను కదా, నచ్చిందని అనుకుంటున్నానండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.